జీవో నెంబర్ 3 అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని గిరిజనులు నిరసనలు తెలియజేస్తున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన అన్నారు. పాడేరులో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పక్షాన సానుకూలంగా ఉందని, గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్రంలో గిరిజన ప్రాంత చట్టాలు సంస్కృతి గిరిజనుల యొక్క అభివృద్ధి విషయంగా ఈరోజు పనిచేస్తున్నారు. అందుకునగానే ఈరోజు 1/70 కానీ, 5th షెడ్యూల్ కానీ, 6th షెడ్యూల్ కానీ ఈరోజు ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు జియో నెంబర్ 3 కానీ, జియో నెంబర్ 3 గిరిజనుల మనుగడకు నిరుద్యోగ యువకులు ఉద్యోగ కల్పన విషయంలో కానీ జియో నెంబర్ 3ని మేము రీవిపించాలని చెప్పేసి ఆల్రెడీ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని ఆదేశించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారిని పిలిచి జియో నెంబర్ 3 ఉన్నత కమిటీ వేసి ఇమీడియట్గా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వీవీపీటీ సమయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ ప్రజల కమిటీ రేపు 18 ట్రైబల్ ప్రజల కమిటీ ఏర్పాటు చేసి అందులో ప్రధానంగా జియో నెంబర్ 3 చర్చ జరుగుతుంది. మేమందరం గిరిజన అందరం కూడా ఈ ప్రత్యేక సమావేశం కేసు ఏర్పాటు చేసి జీవన ప్రతిభ చర్చించి దానికి అనుగుణంగా తీర్మానం ఏర్పాటు చేసి గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుంది. అందులో ఎవరికి కూడా జీవన మిత్రిపై అపోహ అవసరం లేదు అని చెప్పేసి దీన్ని మేము ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా గిరిజన సమస్యలు, గిరిజన ప్రాబ్లమ్స్, గిరిజన చట్టాలని